ప్రజెంట్ సిచ్యువేషన్లో జనసేన ఒంటరిగా పోటీ చేయలేదా? అంటే నెంబర్స్ స్పీక్ అలాట్ సార్. ఎప్పుడైనా సరే ఓకే, మనం నేను వీరుణ్ణి సూర్యుణ్ణి అని నేను చెప్పుకోవచ్చు, కానీ వెన్ ఇట్ కమ్స్ టు నెంబర్స్ చాలా క్లారిటీగా ఉంటుంది. మా ఓట్ బ్యాంక్ ఎంత, 2014లో మేము పోటీ చేయలే, 19లో పోటీ చేశాము, మాకు ఎంత ఓటు వచ్చింది, ఈ 4.5 సంవత్సరాల్లో మేము ఎంత బలపడ్డాము, ఆ 5.94 ఓటు పర్సంటేజ్ అది 20కి వెళ్ళిందా 25కి వెళ్ళిందా అనేది ఒక అంచనా ఉంటుంది మాకు. సో సింగిల్గా పోటీ చేసి గెలవాలంటే త్రికోణ పోటీ అయితే 35-40% రావాలి, ఇద్దరు పోటీ చేస్తే 50% పైన రావాలి. అది మనకు వస్తుందా? లేదంటే మళ్ళీ మనం విడిగా పోటీ చేయటం వల్ల ఓటు చీలి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి, మళ్ళీ ఆ దుర్మార్గుడే మళ్ళీ అధికారంలోకి వస్తాడా అనేది ఒక క్లారిటీ ఉంటుంది ఏ రాజకీయ పార్టీకి అయినా. మనకున్న ఆయుధాలు, మనకున్న అస్త్రాలు, మనకున్న సైన్యం ఇవన్నీ అంచనా వేసుకునే మనం యుద్ధానికి వెళ్తాం. మనం అలా అంచనా వేయకుండా యుద్ధానికి వెళ్తే ఫస్ట్ దెబ్బకే చంపేస్తాడు అవతలడు. సో ఒక వ్యూహంలో భాగంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు, పక్షాలన్నీ కలిసి రావాలి, ఈ రాష్ట్రాన్ని ఈ దుర్మార్గుల పాలన నుంచి బయటపడేయాలంటే అన్ని పక్షాలు కలిసి పోటీ చేస్తేనే మనం అతన్ని కొట్టగలం అని అనుకున్నప్పుడు, 1% కూడా మనం ఛాన్స్ తీసుకోకూడదు అని అనుకున్నప్పుడు ఈ పొత్తు ఆలోచన వస్తుందండి. దీనివల్ల ఎవరికి మేలు అంటారు? ఇప్పుడు రాష్ట్రానికి మేలు, కానీ ప్రతిపక్షాలు ఏమో జనసేనకి మేలు అని అంటున్నారు. ప్రతిపక్షాలు ఎక్కడున్నాయి? ప్రతిపక్షాలన్నీ కలిసినాయి కదా. అధికారపక్షం ఎప్పుడూ మమ్మల్ని వ్యతిరేకిస్తుంది, మమ్మల్ని మద్దతు ఇవ్వదుగా. మీరు అంటే ఇప్పుడు పార్టీ పెట్టి ఇన్ని రోజులు అవుతుంది కదా, అంటే మీకంటే ఒక క్యాడర్ ఉంది కదా, ఎందుకు ఇట్లా పొత్తులతోని మీరు ఎందుకు పాకులాడుతున్నారు? మేమేం పాకులాడలేదు సార్. ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలకి ఏది మంచిది? రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టండి. అంటే సార్ ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాలు ఇస్ ద హైయెస్ట్ ప్రయారిటీ, దాన్ని పక్కన పెట్టడం అంటూ ఉండదండి. అంటే జనసేన పార్టీ రాజకీయ ప్రస్థానం ఫస్ట్ నుంచి కూడా రాజకీయ రాష్ట్ర ప్రయోజనాల మీదే జరిగింది, సొంత ప్రయోజనాల మీద జరగల. ఎందుకంటే 14లో పార్టీ పెట్టి పోటీ చేయకుండా ఉండటం అనేది ఒక ధైర్య సాహసభేతమైన చర్య. అది ఏ రాజకీయ పార్టీ అయినా ఎందుకు రాజకీయాల్లోకి వస్తారు? వాళ్ళు అధికారంలోకి రావాలి, 4 రాళ్ళు సంపాదించుకోవాలని వస్తారు. కానీ జనసేన పార్టీ అలా పెట్టిన పార్టీ కాదు. 14లో పోటీ చేసి రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, మనం నైతికంగా మద్దతు తెలిపితే జగన్మోహన్ రెడ్డి కన్నా చంద్రబాబు నాయుడు గారు కొంచెం అనుభవజ్ఞుడు, ఆయన కొంచెం బాగా చేయగలుగుతారు, ఆల్రెడీ చేసిన అనుభవం ఉందని చెప్పి మేము ఆ రోజు చేయటం జరిగింది. ఎప్పుడూ కూడా జనసేన పార్టీకి రాష్ట్ర ప్రయోజనాలే ప్రయారిటీ, సొంత ప్రయోజనాలు ఏముండవు. సరే, మీరు రాష్ట్ర ప్రయోజనాల ప్రయారిటీ కోసం చూస్తున్నారు, ఇలా మీరు వెళ్ళే దారిలో పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? 100% ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? మాకు రావాల్సిన సీట్లు వస్తే. అది ఎప్పుడు? 2024లో. అంటే ఈసారి మీరు పవన్ కళ్యాణ్ సీఎం అవుతారు అనుకుంటున్నాను? 100% అనుకుంటున్నాను. బయట టాక్ ఏమో చాలా మంది టీడీపీ వాళ్ళే ఉంటారు అని చెప్పేసి. సార్ టాక్ ఏముంది సార్, మనం క్రియేట్ చేస్తే పడుతుంది అది. మీరు క్రియేట్ చేయండి కదా. అదే సార్ నేను చెప్తున్నాను, మాకెవరు సహకరించట్లేదు కదా.